ప్రోగ్రామ్ గురించి చెప్పు. ఏంటి ఈరోజు ఇక్కడ 26 రోజులుగా ఆర్టీసీ సమ్మె జరుగుతున్నా కూడా ముఖ్యమంత్రి చీమ కొట్టినట్టు కూడా లేదు. ఈ సందర్భంగా ఆల్ పార్టీస్ మీటింగ్ ఇచ్చిన పిలుపులో భాగంగా ఇలా మౌన దీక్ష 1 గంట 1 అవర్ చేయాలని చెప్పి అమరవీరుల స్థాయిగా రూపం దగ్గర చేయాలని చెప్పి నిర్ణయించినాం. ఏదేమైనా చర్చలు పిలిపించి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ప్రధానమంత్రి డిమాండ్ చేస్తున్నాం. ఆర్టీసీ కార్మికులు ఎందుకంటే 50,000 మంది ఇలా ఆర్టీసీ కార్మికులు ఉన్నారు, వాళ్ళ జీవితాలని బుగ్గిపాలు చేయొద్దు. మనం కోరుకునేది ఏంటంటే తెలంగాణ తెచ్చుకుంది ఎందుకోసం, తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలను చెప్తున్నాం. ఇవాళ ఆ రోజు ఒక మాట, ఈ రోజు ఒక మాట, ఇది భావ్యం కాదు. ఏదేమైనా ఒక పెద్ద మనిషి ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి దాన్ని ఇమ్మీడియట్లీ పరిష్కారం చేయాలని చెప్పి ఆర్టీసీ కార్మికులను పిలిపించి వాళ్ళకు న్యాయమైన డిమాండ్లు ఏదైతేయో, గొంతెమ్మ కోరికలు కోరుతలేరు వాళ్ళు, మనలు మాణిక్యాలు వజ్రాలు వైరుడ్యాలు కోరతలేరు వాళ్ళు. నిజంగా పక్క రాష్ట్రంలో విలీనం చేసిన ప్రభుత్వంలో ఆల్రెడీ ఇక్కడ కూడా విలీనం చేయాలని చెప్పి ప్రధానమంత్రి డిమాండ్ చేస్తున్నాం. సామాజిక భద్రతతో పాటు ఆర్టీసీ కార్మిక భద్రత కూడా కల్పించాలని చెప్పి ప్రధానమంత్రి డిమాండ్ చేస్తున్నాం. ఇన్ని రోజులైనా కూడా హైకోర్టు తీర్పు ఇచ్చినా కూడా ఇంతవరకు కూడా అసలు కాలు కదపడం లేదు, నోరు బెదపడం లేదు. ఇది దుర్మార్గమైన ఏమైనా చర్య, ఇది ఏమైనా ఇమ్మీడియట్లీ ఆర్టీసీ సమస్యల యొక్క పరిష్కారం ఉన్నాయో ఇమ్మీడియట్లీ పరిష్కరించి ప్రభుత్వానికి ఒక మంచి భావన తీసుకురావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మీ పార్టీ స్టాండ్ లాస్ట్ మంత్ జీతాలు ఇవ్వలేదు, నిజంగా సమస్యలు. ఇలా మనం తెలంగాణలో పుట్టిందే మనం పోరాటాల గడ్డ కాబట్టి, పోరాటం చేయడం మన హక్కు కాబట్టి, మన జన్మ హక్కు కాబట్టి ఏ హక్కు ఏ చేసినా ఇలా ఆర్టీసీ కార్మికులు వాస్తవానికి 1 నెల జీతాలు ఇవ్వడం జరగలేదు ప్రభుత్వం. కానీ ఇవి సవ్యంగా నిజంగా ఒక ప్రభుత్వం మంచి ధనంతో వాళ్ళకి 2 నెలల జీతాలు ఇవ్వాలి మనం కోరుకునే ప్రధానమైనది. ఎందుకంటే వాళ్ళు ఆర్టీసీ మీదనే పోతారు కాబట్టి, ఇలా ఆర్టీసీ డ్రైవర్ బస్సు ఎక్కినంటే బస్సు ఎక్కడ కూడా వాళ్ళ ఇంటికాడ ఆపుకోడు, లేదా వాళ్ళ చుట్టాల ఇంటికాడ ఆపుకోడు, అని చక్కగా పోయి బస్సు నడుపుతాడు. కండక్టర్ ఎక్కిన కాంచెలో ఈ క్షణం నుంచి టికెట్ కొడతా ఉంటాడు, మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత టికెట్ కొట్టే ఉంటుంటాడు. ఎక్కడ కూడా ఆర్టీకి నష్టం వస్తుందని చెప్పి కానీ ఇది కరెక్ట్ కాదు. యాజమాన్యంతో ప్రభుత్వం నష్టం వస్తుంది, అది తేడా తెల్లమైంది. కంపల్సరీ ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇవ్వాలి, వాళ్ళ పిల్లలకి ఇలా వాస్తవానికి చాలా దుర్భరమైన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. చదువులు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఇలా అన్ని ధరలు పెరిగి కూడా ఇబ్బంది ఉన్నాయి. వాళ్ళకి ఏమైనా 2 నెలల జీతాలు ఇచ్చి తీరాలని చెప్పి ఏమంటే మేము ప్రధానమంత్రి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ పరిస్థితిలో డబ్బులు లేవంటున్నారు కదా సీఎం గారు, 2 నెలలు వచ్చిన ఆదాయం ఎక్కడ పోయింది? వాస్తవానికి ఆయన ఆర్టీసీ ఒకప్పుడు రవాణా శాఖ మంత్రి ఉన్నప్పుడు లాభాలు వచ్చాయన్నాడు, ఇప్పుడు లాభాలు వస్తలేవు మొత్తం నష్టం వస్తుందని చెప్పి ప్రైవేట్ పరంగా చేయడానికి దురుద్దేశంతోటే ఇది పన్నాగం పడుతుంది. కానీ నిజంగా ఆర్టీసీకి ఎన్నడూ లాస్ రావు. కావాలంటే అది ఒక సామాజిక కోణంలో ఆలోచించాలి. విద్య కానీ, ఆర్టీసీ కానీ, వైద్యం కానీ ఒక సామాజిక కోణంలో ఆలోచించేది చేయాలి. నిజంగా ఆర్టీసీలకు ఒక నష్టం వస్తుందంటే ఆర్టీసీ యూనియన్లకు గొప్ప చెప్పండి, నీకు లాభాలు చూపిస్తారని చెప్పి కూడా మేము ప్రధానమంత్రి డిమాండ్ చేస్తాము. అది ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన కూడా యూనియన్ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏమైనా మాకు గొప్ప చెప్పండి, మేము లాభాలు చూపిస్తామని కూడా చెప్పడం జరిగింది. అది భావ్యం కాదు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టు కరెక్ట్ కాదు. తెలంగాణ రాకముందు కో భాష, వచ్చినాక ఒక భాష మాట్లాడడం ఇది సరైన మార్గం కాదని చెప్పి ఆర్టీసీలను వాళ్ళ యొక్క 48,000 మందిని వాళ్ళని ఇలా సెల్ఫ్ డిస్మిస్ అని చెప్తా ఉన్నాడు. సెల్ఫ్ డిస్మిస్ అసలు రాజ్యాంగం, ఆయన 70,000 80,000 పుస్తకాలు చదివినన్నాడు, ఎక్కడ ఉందో చూపించామండి. రాజ్యాంగం అసలు చదివిందా? అసలు రాజ్యాంగబద్ధమైన ఒక పుస్తకాన్ని చదివితే సెల్ఫ్ డిస్మిస్ చూపించామని చెప్పి వాస్తవానికి ఆయన మరి సెక్రటరీ ఆఫీస్ కూడా రాలేదు, మరి ఆయన కూడా సెల్ఫ్ డిస్మిస్ అయినా? మరి నీకొక న్యాయం ఇంకొకరికి న్యాయమా? ఈ ప్రజల తెలంగాణ ఉన్న యొక్క ప్రతి గడ్డిపోత సమానం అందరికి సమానమని చెప్పి ఏదేమైనా ఆర్టీసీస్ వాళ్ళని పరిరక్షించాలి, వాళ్ళ యొక్క విలీనం చేయాలని చెప్పి గొంతెమ్మ కోరికలు కోరుతారు. 26 డిమాండ్స్, అవి చిన్న డిమాండ్స్, అవి ఎందుకు మరి ఇంత కక్షపూరితమైన చేస్తుండు? అది ఒక ఈగో టైప్ చేస్తూ ఉండు, ఇది కరెక్ట్ కాదు. ఏమైనా ఆర్టీసీని కాపాడుకునే తోటి సామాజిక కోణంలో ఆలోచించాలని చెప్పి ప్రధానమంత్రి డిమాండ్ చేస్తా ఉన్నాం. సీఎం గారికి 450,000 జీతం, మంచి ప్రశ్న అడిగారు. వాస్తవానికి 50,000 అని చెప్తా ఉండు, ఎవరికి 50,000 వస్తుంది ఒకరు చూపించామండి. అసలు 12-13 సంవత్సరాలు చేసినాకే 20-25,000 వస్తుంది ఇలా ఆర్టీసీలకు. కానీ ఇది కరెక్ట్ కాదు, ప్రజల్ని మోసం చేయడానికి, ప్రజల్ని ఒకవైపు మళ్లించడానికి ప్రయత్నం చేస్తుండ్రు. ఏమైనా ఒక దూరం జీకమంతుండు ఆగుందనం అంటుండు, ఇది కరెక్ట్ కాదు. వాళ్లకు వాస్తవానికి కూడా జీతాలు ఏమాత్రం లేవు. వాస్తవానికి
కావాలని ప్రజల్లో చూడడానికి అబద్ధత భావ తీసుకొస్తా ఉన్నా అని చెప్పి సందర్ చేస్తాను. వాళ్ళకి 30-35 వేలు వరకు ఎక్కువ లేదు, యావరేజ్ గానే అంతే 30-35 వేలు. పెడితే అన్ని తదంగా బయటపడుతుంది అని ఉద్దేశం, అన్ని లోగుటూలు అన్ని బయటపడుతాయని చెప్పి ఆయన రవాణా శాఖ మంత్రి ఉన్నప్పుడు. అసలు విషయం ఏంటంటే రవాణా శాఖ మంత్రి ఉన్నప్పుడు ఏ ఎక్కడ లాభాలు ఉన్నాయి, ఎక్కడ భూములు ఉన్నాయి, ఏ మొత్తం కాజేయాలని చెప్పి ఉద్దేశంతోటి ఎంబీని పెట్టలేదు, ఎవరు పెట్టలేదు. అందుకని ఉద్దేశంతోటి ఆ లాభాలు ఆ భూములు అన్ని రాకూడడానికి ప్రైవేటీపరం చేసి మొత్తం నష్టానికి తీసుకొచ్చి అసలు కంప్లీట్గా లేకుండానే చేద్దామని ఉద్దేశం. ఒక విధంగా యూనియన్లే వద్దంటుండు, యూనియన్లు ఎందుకు వద్దంటుండు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ పోరాటం చేసినప్పుడు అన్ని యూనియన్లు సకల జనరల్ అసెంబ్లీ జరగలేదా, ఇక్కడ జరగలేదా, అన్ని జరిగినాయి. వాస్తవానికి కావాలని దురుద్దేశపూర్వంతో ఒక యుగో స్థానంతో ఉంటుండు, ముఖ్యమంత్రి ఒక పదవి స్థానంలో ఉండి యుగో వినడాలే, ప్రజల కోసం పనిచేసినప్పుడే మంచి భావన వస్తుంది, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో మరో చరిత్ర పోరాటానికి దారిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. హుజూర్ నగర్ లో ఎలక్షన్ మా పక్షాన్ని ఉన్నారు, కావాలనే రాజకీయ పార్టీలన్నీ కూడా కావాలని వాళ్ళని రెచ్చగొడుతున్నారని చెప్తున్నారు. అది శుద్ధ తప్పు. ఇలా ప్రభుత్వం ఏది ఉంది, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, రైలు రన్నింగ్ లో ఉంది కాబట్టి ఆగ్నే రైలు ఎక్కరు, ఎవరైనా పొయ్యి రైలు ఎక్కుతారు కాబట్టి అది ఒక నియోజకవర్గం చూసుకొని ఏమంటారు బల్బు చూసి వాపని కూడా కరెక్ట్ కాదు. అది వాస్తవానికి అక్కడ ఇక్కడ ఉన్న మంత్రివర్గాన్ని మొత్తం ఎమ్మెల్యేలందరినీ టీఆర్ఎస్ అక్కడ దింపించి లక్షల కోట్లు ఖర్చు పెట్టించి గెలుపు అది లెక్క కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే వాస్తవానికి ఒక సామాజిక వర్గంలో ఆలోచించి గెలుపు చూద్దాం, కానీ ఇది డబ్బు ఖర్చు పెట్టడం గొప్పతనం కాదు, గెలిచిన తర్వాత గొప్పతనం కాదు, అది లెక్క గెలిచిన స్థానమే కాదు వాస్తవానికి, అది ఆ వైపు ఉందని చెప్పి నీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అప్పుడు ఇంకా 4 సంవత్సరాలు ఉంది కాబట్టి, 4 సంవత్సరాలు ఉంది కాబట్టి మేము కూడా హుజూర్నగర్లో కూడా వాస్తవానికి ఫస్ట్ మొదటిగా మద్దతు ఇచ్చినాం, కానీ ఇక్కడ ఆర్టీసీ కార్మికులకు ఈ విధంగా చేసి అక్కడో మాట ఇక్కడో మాట అక్కడో మాట చెప్తే మేము ఇమ్మీడియట్లీ ఏం చేసినామంటే సిపిఐ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా ఆర్టీసీ సమస్యలు ఏమి పరిష్కరించు మీ మద్దతు ఇస్తాను, కానీ సమస్యలు పరిష్కరించదు కాబట్టి మేము మద్దతు ఉపసంహరించుకొని ప్రజలకు వైపున ఆర్టీసీ వైపున మేము న్యాయం చేకూర్చాలని ప్రధానమైన డిమాండ్ తోటి మేము ఉపసంహరించుకోవడానికి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మున్సిపల్ ఎలక్షన్లో కంపల్సరిగా మేము ఏం చెప్తున్నామంటే ఏదేమైనా ప్రజలు చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. వాస్తవం టీఆర్ఎస్ ప్రభుత్వం లాస్ట్ చివరిగా ఇవే లాస్ట్ అని నేను అనుకుంటా ఉన్నాను, చివరి ఎలంకలు చివరి బాగోతాం అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఏదేమైనా ఆయన దూరదృష్టితో ఆలోచిస్తే మంచి భావంతో పోతే ఒకవైపు చెప్పొచ్చాం, కానీ కానీ నిజంగా ఇవాళ ఆర్టీసీ కార్మిక 50,000 మంది ఉన్న కార్మిక సంఘాలను ఈ విధంగా చేస్తుంటే మామూలు సంఘాల యొక్క పరిస్థితి ఏంటంది? ఈ రాష్ట్రం సంఘాలు వద్దు అంటాడు, నువ్వు అది వద్దు అంటాడు, ఇది వద్దు అంటాడు, ఇది కరెక్ట్ అయిన న్యాయం కాదు. ఏమైనా ప్రజల కోసం హక్కుల కోసం ఉద్యమించేదాకా ప్రతి ఒక్కరు పోరాడతారు, ఏ ప్రభుత్వం వచ్చినా ఏది వచ్చినా న్యాయపరంగమైన డిమాండ్ల మీద పోరాడతాం, అది సాధించే వరకు ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సామాజిక కార్యకర్త సోషల్ అభివృద్ధి